హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్. ఈరోజు మేము వైజాగ్లో లేము, శ్రీకాకుళంలో ఉన్నాం. శ్రీకాకుళంలో నేను వ్యక్తిని కలిశాను. అతని పేరు జామి చంద్రశేఖర్. అతన్ని మొక్క మనిషి అని కూడా అంటారు. సో అతన్ని అలా ఎందుకు పిలుస్తారో అతన్నే అడుగుదాం. సార్ నమస్కారం. చంద్రశేఖర్ గారు నమస్కారం. మిమ్మల్ని మొక్క మనిషి అని పిలుస్తారని తెలుసు మాకు. కాకపోతే దానికన్నా ముందు అంటే మొక్కలు మీ ప్యాషన్ అని తెలుసు, పెంచడం అలాగే పంచడం రెండు మీ ప్యాషన్ అని తెలుసు. మీరు అసలు ప్రొఫెషన్ ఏంటి మీరు? నా ప్రొఫెషన్, నేను సెంట్రల్ వేరే హౌసింగ్ కార్పొరేషన్లో మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యానండి. అక్కడ మా గొడౌన్స్లో కూడా చాలా ఖాళీ ప్రాంగణం ఉండేది. అక్కడ ఆ ఖాళీ ప్రాంగణంలో మొక్కల్ని పెంచితే అనుకూల స్థలం అని భావించి మొక్కలు పెంచడం స్టార్ట్ అయింది. ఆ మొక్కలు పెంచడం అనేది జరగడం వల్ల చాలా మంచి స్పందన వచ్చింది, మంచి వాతావరణం అక్కడ ఏర్పడింది. అది స్ఫూర్తిగా తీసుకొని నేను రిటైర్ అయిన తర్వాత ఎలయన్స్ క్లబ్లో చేరి ఈ మొక్కలు పెంచడం అనేది నా ఒక వృత్తిలాగా, నా ప్రవృత్తిలాగా స్టార్ట్ చేశానండి. సార్ ఇప్పటికీ మీరు ఎన్ని మొక్కలు నాటారు? సుమారు 16,000 మొక్కలు నాటామండి. వాటి ట్రీ గార్డ్స్ కూడా మ్యాక్సిమం మొక్కలకు ప్రొవైడ్ చేశాం. మీ దగ్గర ఉన్న మొక్కల్లో స్పెషాలిటీ ఏంటి? మెయిన్గా ఏంటంటే నీడనిచ్చే మొక్కల్ని అంటే నేను మా క్లబ్ తరఫున చేస్తున్నామండి. దీనివల్ల పర్యావరణాన్ని అనేది పరిరక్షించడం జరుగుతుంది. తర్వాత వీటితో పాటు మనిషికి ఆరోగ్యాన్ని పరిరక్షించే కొన్ని మొక్కలను కూడా మేము పంచడం జరుగుతుంది. అవి ఏంటంటే ముఖ్యంగా ఇన్సులిన్ ప్లాంట్ అని ఒకటి ఉన్నది, తర్వాత మన రణపాల్ అనే మొక్క ఉన్నది, తర్వాత తిప్పతీగ అనే మొక్క ఉన్నది. ఈ మూడు మొక్కలు మనిషిలో ఇమ్యూనిటీ శక్తిని పెంపొందింపజేస్తాయి. బోలెడన్ని రోగాలని నివారించడానికి ఈ మొక్కల తాలూకు ఆకులు పనిచేస్తాయన్నమాట. ఈ ఆకుల్ని, ఈ మొక్కల్ని నేను ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తామండి ఎంతమందికైనా సరే. సార్ ఇప్పుడు ఈ మొక్కలు లేకపోతే ఈ ఆకులు ఎవరికైనా కావాలంటే మీరు వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తానంటున్నారు, ఎలాగ మిమ్మల్ని సంప్రదించడం ఎలాగ? నా ఫోన్ నెంబర్ ఉందండి, ఆ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే డెఫినెట్గా ఫిజికల్గా అప్రోచ్ అయితే నేను ప్రొవైడ్ చేస్తానండి ఎన్ని మొక్కలైనా సరే. ఇప్పుడు ఈ ఇన్సులిన్ ప్లాంట్ అంటున్నారు, అలాగే రకరకాల మొక్కల గురించి మీరు చెప్తున్నారు, మీరు పర్సనల్గా వాడారా, యూజ్ చేశారా? ఇన్సులిన్ మొక్క నేను వాడానండి. గతంలో నాకు 5 సంవత్సరాల క్రితం షుగరు ట్రేస్ అవుట్ అయింది. ఆ ట్రేస్ అయ్యేటప్పుడు నాకు మా అబ్బాయి హైదరాబాద్లో ఈ మొక్క గురించి తెలుసుకొని నాకు ప్రొవైడ్ చేశాడు. ఆ ప్రొవైడ్ చేసిన తర్వాత ఆ మొక్క ఆకుల్ని నేను వాడడం జరుగుతుంది. జరిగిన తర్వాత నా షుగర్, దాంతోపాటు ట్యాబ్లెట్స్ కూడా వేసుకున్నాను. కానీ డాక్టర్ గారి ట్యాబ్లెట్స్, ఈ ఆకులు వేసుకోవడం వల్ల షుగర్ లెవెల్ బాగా తగ్గిందని చెప్పి ట్యాబ్లెట్స్ మాన్పించారు. ఆ విధంగా ఒట్టి ఆకులతోనే నేను గత 5 సంవత్సరాలుగా వాడుతుంటే నేను పీరియడికల్గా కూడాను టెస్ట్ చేసుకున్నా సరే నాకు షుగర్ నార్మల్గా వస్తుందండి. సో మీరు కూడా ట్యాబ్లెట్స్ కాకుండా న్యాచురల్గా ఆకులతో షుగర్ తగ్గించుకోవాలనుకుంటే కనుక చంద్రశేఖర్ గారిని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ మాతో మాట్లాడినందుకు. అలాగే మొక్కలు అనేవి చాలా ఇంపార్టెంట్, సో అలాంటి మొక్కల్ని దానం చేసే మీరు హ్యాపీగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.